అంటే శాస్త్రం అంది, మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికమైపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా, ఆ పాపం ఎలా పోతుంది? ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి? కొన్ని కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంత కొంతమంది. అలా తీసుకుంటే పాపం ఎలా పోతుంది అని అడిగారు. గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు. అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి. గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామని చెప్పాలి, పూజ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చెయ్యవచ్చు. ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు. ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనక అతల రహస్యం ఏమిటో తెలుసా అండి? స్నానం చెయ్యలేదు శరీరం, కాబట్టి దీని అశౌచంతో ఉంటుంది. స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి, అందుకని విభూతి పెట్టుకోవాలి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని. కాదు, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేద ప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము. కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల, శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు, ఆయన కన్నా విష్ణు భక్తుడు ఎవరూ ఉండడు. అంతటి విష్ణు భక్తులు శంకరాచార్యులు వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యమని. ఆయన భాష్యకర్త, ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం. లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే, మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు. విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది. అందరూ భస్మధారణ చేస్తారు. స్నానం చేయకుండా వెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు. సజల విభూతి పెట్టుకోకూడదు, అంటే తడి విభూతి పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు. దాంట్లో కొద్దిగా 2-3 నీటి చుక్కలు వేసుకోవాలి. నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి. మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తి చేత మీరు తల్లి అనుసంధానం చెయ్యాలి. ఎలా అనుసంధానం చెయ్యాలి అంటే, భూతిం భూతకరి పవిత్రజనని పాపౌక విధ్వంసని సర్వోపద్రవనాశని శుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి విభూతి సదాధార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది, ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంట ప్రవేశించలేవు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క ఆరా, ఆయన యొక్క విభూతి ప్రకాశించినంత మేర ఉగ్రగణాలు ప్రవేశించవు. భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి, తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి, కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఒకటి, లేదు 2, వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి నిధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది. అది
అగ్నిరితి భస్మా, వాయురితి భస్మా, జలమితి భస్మా, స్థలమితి భస్మా, వ్యోమితి భస్మా, సర్వగుంభమాయుధగుంభస్మ, మనోవాంగ్మన ఇత్యేగాని చక్షుగంసి కరణాని భస్మాని అన్న మంత్రం చెప్పి అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాటమునందు ధరించవచ్చు. మూడు, బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే. కాదు, ఇవేమీ చేత కాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం, కుడి చేతిని ఎడంచెయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్యపావనం అని చెప్పాలి. చెబితే శ్రీకరంచ, దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది. పవిత్రంచ, ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది. రోగదోష నివారకం, ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకవశ్యకరం పుణ్యం, లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమునిస్తోంది. లోకాన్ని అంటే అదేదో మీరు ఆ వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి. లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట. లోకవశ్యకరం పుణ్యం భస్మత్రైలోక్య పావనం, పరమ పావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుతున్నాను. ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే, ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే, కనీసంలో కనీసం శివ 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 అని మూడు మాటలు అనాలి. మూడు మాటలు శివ 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 అంటే మంగళము, శోభనము, భద్రము, ఆ క్షేమము, అన్ని కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ మూడు వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా. అలా విభూతి ధారణ చెయ్యరాదు. శాస్త్రమునందది దోషభూయిష్టము, అలా పెట్టకూడదు. ఎందుచేత మీరు చూడండి, మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా రెండు లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి. మొట్టమొదటిది కన్ను, దాని అమరికే అంత. అది ఏం చేస్తుంది, ఇలా చూడగానే ఆయన దొరగారు, నేను కోటేశ్వరరావు అంటే వేరు చేస్తుంది. కంటికి ఉండే లక్షణం రెండుగా చెప్తుంది. ఇప్పుడు ఆ రెండు ఒకటే అని ఈ నేత్రం చెప్పదు. అంటే దాని తప్పు కాదు, అది దాని లక్షణం. అది మాంసనేత్రం. మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు, చూస్తున్న వస్తువు వేరు అంటుంది. తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కన్ను ఎన్నడూ మీకు చెప్పదో. ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 అని చెప్తుంది. ఇది రేడియో నే కాదు, ఇది టీవీ నే కాదు, ఇది ఎవరో ఆవిడ నేను కాదు, ఇది ఆయన నేను కాదు, ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు నేను కాదు, ఈ స్టేజ్ నేను కాదు, ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది. ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి. అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇది ఒక్కటి ఇలా అంటుంది. రజోగుణము, వ్యగ్రత, వేర్పాటు రెంటింటిని చూచుట, అనేకమును చూచుట ఈ వేలి యొక్క మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది. ఈ వేలు ఇలా అంటుంది, అందుకే ఇలా ఇలా అంటారు. కోపం వచ్చిందనుకోండి, ఈ వేలే ఇలా అంటుంది. అంతేగాని ఇలా ఇలా అనరు, అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు, ఇలా ఇలా అంటారు. లేకపోతే ఇలా ఇలా అనరెవరు, ఇలాగే అంటారు. చూడండి, రజోగుణ తమోగుణ ద్వైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి. అందుకే పూజ యందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం. ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం ఏదైనా. పూజ బాగా అలవాటు పడింది అని గుర్తేమిటో తెలుసా అండి, ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెళితే ఉపయోగపడుతుంది, పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు, ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ భావనలను విస్మరించినాను, ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను. వేలు పాపం కాదు, మీ లోపలి పాపం పక్కన పెట్టాలి. పక్కన పెట్టడానికి ఈ వేలుని మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ ఎందు ఎలా ఉపయోగిస్తారు? కుదరదు కదా. ఇలా ఇలా విభూతి నృత్తి మీరు ఇలా ఎలా పెడతారు? పెట్టకూడదు. కాబట్టి నీటి ఎందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం. మృగముద్ర అంటే ఈ రెండు వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ మూడు వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు.
కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఏ లేడో జింకో ఇంకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది. ఈ మూడు వేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి, ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు. ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి, తడి భస్మ, ఇందులో ఈ రెండు వేళ్ళు ఇలా అంటారు ముందు, తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు. అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ రెండు వేళ్ళు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కనతవరికే ప్రయాణం చెయ్యాలి. అంటే ఇక్కడ పెట్టి ఈ రెండు వేళ్ళు ఇలా వెడతాయి, వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, అలవాటైపోవాలి. అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి, సజల విభూతి, అది ఇక్కడ తగలగానే ఈ రెండు వేళ్ళు పైకి లేచిపోవాలి. లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి. దీనిని మనకి వాసనలు అని కొన్ని జన్మల నుంచి తరుముకొస్తాయి. ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణ అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి, అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమండి మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్ని శాస్త్రం ఏముందో తెలుసా అండి, వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే, శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది, ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఎప్పుడూ నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏదున్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనాబలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు.